వైసీపీ నేత భాను, అతని అనుచరులు సుత్తి రాడ్లతో తెగబడ్డారు. వైసీపీ నేతల దాడిలో టీడీపీ అభ్యర్థి పులవర్తి నానికి తీవ్ర గాయాలు కావడంతో అస్వస్థతకు గురయ్యారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి చెందిన 4 వాహనాలను వైసీపీ గూండాలు ధ్వంసం చేశాయి. స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతపై టీడీపీ నేతలు అనుమానములు వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంలను తారుమారు చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు పద్మావతి యూనివర్సిటీ సమీపంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. టీడీపీ అభ్యర్థి పులవర్తి నానిపై వైసీపీ గుండాలు దాడి చేయడాన్ని ఖండించారు. కార్యకర్తలు లేని సమయంలో దాడి చేయడం ఏంటని మండిపడుతున్నారు. ఎన్నికల తర్వాత వైసీపీ కుట్ర రాజకీయాలు చేస్తుందని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దాడులకు పాల్పడిన వైసీపీ నేతలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి దినేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. దినేష్ చెప్పండి, పులవర్తి నానిపై దాడి చేయడంపై ఆయన అస్వస్థతకు గురైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏంటి? అదేవిధంగా ఈవీఎంలు తారుమారు చేస్తారో, వైసీపీ ప్రయత్నాలు చేస్తుందని కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి ఏంటి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్? శంకరి, మొత్తం మీద చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి, అది అంతకు ముందు కూడా ఓట్ల నమోదు నుంచి కూడా దొంగ ఓట్లు నమోదు కావచ్చు, దానికి సంబంధించినటువంటి వివాదం కంటిన్యూస్ గా నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో నిన్న ఎన్నికల తర్వాత కూడా కొన్ని చోట్ల ఘర్షణలు చోటు చేసుకుంది. ఈరోజు ఈవీఎంలకు సంబంధించినటువంటి తారుమారు జరుగుతోందనేటువంటి సమాచారం రావడంతో నాని ఇమీడియట్ గా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఆయన రావడాన్ని గురించి కావచ్చు, ఎదురు ముందస్తు సమాచారంతోనే ఆయన పైన దాడి జరిగిందా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ సంఘటన జరిగినప్పుడు ఉన్నటువంటి సుధా ఉన్నారు, సర్పంచ్, ఇక్కడ పుదిపట్లకు సంబంధించిన సర్పంచ్, చెప్పండి ఏం జరిగింది ఆ సమయంలో? ఈరోజు 3.5-4 ప్రాంతంలో మన ఈవీఎంలని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరుచుతున్న నేపథ్యంలో వాటిని తనిఖీ చేద్దామని చెప్పి ఉద్దేశంతో నానన్న గారి వైఫ్ ఆల్రెడీ కూడా పోవడం జరిగింది లోపలికి. ఆమె లోపల ఉంది కాబట్టి మేము కూడా పోయేసి పరిశీలిద్దామని లోపలికి పోతుంటే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రీ ప్లాన్డ్ గా వాళ్ళ కొడుకు వాళ్ళందరూ కూడా 150 మందిని గూండాలను పెట్టుకొని రాడ్లు సమిట్లు ఇవన్నీ పెట్టుకొని రెడీగా వెంటనే మాకు తెలియని స్పీడ్తో దానిపైన కారిపైన దాడి చేయడం, కారునంతా ధ్వంసం చేసి నానన్న గారిని కూడా బయటకు లాగి ఆయన పైన సమిట్ తో భుజం పైన ఇదంతా కూడా దాడి చేయడం జరిగింది. అలా కింద కూడా తోసేసి ఆయనకి రక్తగాయాలు కూడా జరిగాయి. ఖచ్చితంగా ఇది శివరెడ్డి భాస్కర్ రెడ్డి ఓడిపోతాడనే ఉద్దేశంతో నిన్న జరిగినటువంటి ఎలక్షన్ లో ఆయన ఖచ్చితంగా ఘోర ఓటమి పాలవుతాడని వాళ్ళ కుమారుడు ఆయన తట్టుకోలేక ఈ యొక్క దుర్మార్గానికి, ఈ యొక్క అరాచకానికి పాల్పడుతున్నాడు. అతనికి చరమగీతం పాడే రోజులు రేపు నెల 4వ తారీఖు అందరూ కూడా ప్రజలు బుద్ధి చెప్పే తీర్పు వస్తుందని కూడా తెలియజేస్తున్నాం. ఈవీఎంలు స్టోర్ చేసిన విధానం పైన పుకార్లు ఉన్నాయి, ముఖ్యంగా ఆర్ఓ పైన కూడా చాలా ఫిర్యాదులు ఉన్నాయి. చంద్రగిరికి సంబంధించినటువంటి ఎన్నికల అధికారి పైన మీరేమంటారు? ఎన్నికల అధికారి పైన ఉన్నటువంటి అతను ఇశాంత్ రెడ్డి పైన మాకు ముందు నుంచి కూడా అతని పైన అనుమానాలు ఉన్నాయి. అతను ఖచ్చితంగా కూడా అతను వైసీపీ ఏజెంట్ లాగా పనిచేస్తున్నాడు. మేము ఎన్నో ఫిర్యాదులు కూడా ఎలక్షన్ కమిషన్ కానీ పైన స్థాయిలో కూడా గవర్నమెంట్ కూడా పంపించాం, సెంట్రల్ గవర్నమెంట్ కూడా. అతని మీద ఎటువంటి యాక్షన్ లేదు. అతను ఎలక్షన్ వరకు కూడా కంటిన్యూగా అతన్నే పెట్టారు. అతని వల్ల కూడా ఈ యొక్క అరాచకాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈవీఎం బాక్సుల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ పెట్టెల్లో పెట్టి ప్రతి దానికి బేగాలేసి దానికి సీల్ వేశారు. ఒక చంద్రగిరి నియోజకవర్గంలో మాత్రం ఆ బేగాలు అనేటివి లేవు. దాన్ని కూడా మేము పరిశీలించి 1 గంట మధ్యాహ్నం 1 గంటకు కూడా ఒకసారి వచ్చిపోయాము. ఆ 1 గంటకు అప్పుడు కూడా దాన్ని మన ఎలక్షన్ కమిషన్ కూడా దాన్ని ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. మీరు చెప్పండి, జరుగుతున్న పరిణామాలు ఏమనిపిస్తుంది? మొదటి నుంచి చెప్తున్నాం, చంద్రగిరి నియోజకవర్గంలో చివరెడ్డి భాస్కర్ రెడ్డి అరాచకాలు పెచ్చి మీరిపోతాయి. వేల కోట్లు ప్రజాధనాన్ని లూటీ చేసి దోచుకొని ఆ డబ్బుతో అధికారుల్ని పరిమిళి చేసుకున్నారు. ఈరోజు వాళ్ళ కొడుకుని నిలబెట్టారు, కొడుకు ఏ రత్నంలో నిలబెట్టారు? అసలు ఆ కొడుకు అనే వ్యక్తి అతని చుట్టుపక్కల ఉన్న మనుషులు చూస్తే పిక్ పాకెట్ సందని పెట్టుకొని ఈరోజు ఇది ఈవీఎంలు బాక్స్ భద్రపరిచే బాక్స్ సెంటర్. ఈ సెంటర్ లో ఎటు ముందు ఆగుతారండి? ముందు దాగి బీర్లు బాటిల్ పెట్టుకొని రాడ్లు పెట్టుకొని అదేవిధంగా సుత్తులు పెట్టుకొని ఉంటే ఏం చేస్తా ఉన్నారు? ఇక మొదటి నిన్న కూడా ఫైరింగ్ జరిగింది. అతను మోహిత్ రెడ్డి అనే వ్యక్తి ఏ ఊర్లో పోతే ఆ ఊర్లో రచ్చ జరుగుతున్నాయి. అతని పక్కనున్న అంచెలు
కులాన్ని మతాలను వాడుకుంటున్నారు. మొదటి నుంచి చంద్రగిరి శాంతి భద్రతలు వికాసం కలిగి పరిస్థితి ఉంది. ఇక్కడ వేల కోట్లు దండుకొని రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేసుకొని అదేవిధంగా లిక్కర్ స్మగ్లింగ్ చేసి యథేచ్ఛగా డబ్బు పంచాలని చూస్తారని చెప్పి మొదటి నుంచి చెప్తాం. అయితే దాన్ని వదిలేసి నిన్న కూడా చెప్తున్నాం, మేము మొదటి నుంచి పోలీసులకు విజ్ఞప్తి చేస్తాం, భద్రత పెంచండి. ఈ రోజు నాని అన్ననే ఎలిమినేట్ చేయాలని చూశారు. అంటే వాళ్ళు ఓడిపోతామని తెలిసిపోయింది. ఓడిపోతామని తెలిసి మనిషిని చంపేయాలని చూస్తారా? 178 నియోజకవర్గాల్లో మా క్యాండిడేట్ లేకుండా చేస్తారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది, కూటమి అధికారంలో వస్తున్నాయి, ఆ విషయం తెలుసుకున్నారు. ఈ రోజు మా క్యాండిడేట్ మీద దాటి చేయడం ఏంటి? పులివత్తి నాని అన్న గారు ఆయన పార్టీకి ఆయన వచ్చారు. ఈ రోజు మా వాళ్ళందరూ కూడా వాళ్ళ కార్డులు ఇచ్చారు, చెక్కింగ్ చేసుకోవచ్చు. పోలీసులు చేస్తే ముందు బాటలతో ముందవుతా ఉంటే ఏం చేస్తారు? మేము మొదటి నుంచి చెప్తాం, ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గంలో మొదటి నుంచి చెవిరెడ్డి భాస్కర్ దొంగోట్లతో కలిసినారు. ఇప్పుడు నిజాయితీ గెలవాల, దొంగోట్లతో కలిసిన గతంలో అరుణ్ కుమార్ గారి టైంలో కూడా అదే జరిగింది, అదేవిధంగా మొన్న కూడా అదే జరిగింది. మొదటి నుంచి మేము మొత్తుకుంటా ఉంటే ఈరోజు ఆ దొంగోట్లని తీకుండా దాదాపు 70,000 ఓట్లు ఈ నియోజకవర్గంలో దొంగోట్లు ఉన్నాయి. ఆ దొంగోట్లకు సంబంధించి ఎస్డిటిఏ సంబంధించినటువంటి వాటిని మేము పరిశీలించమని చెప్తే కూడా కేవలం అధికారులు మేనేజ్మెంట్ చేయడం జరిగింది. ఆ మేనేజ్మెంట్ చేయడమే దానిలో భాగంగా అయినా కూడా ప్రజలు ఓట్లేశారు, స్వచ్ఛందంగా ఓట్లేశారు. ఆ స్వచ్ఛందంగా ఓట్లేసిన దానికి అన్ని సర్వేల్లో నానన్న గెలుస్తున్నారని తెలిసిపోయిందండి. చంద్రగిరి ఈ కోటలు బద్దలు అయిపోయింది. ఈ కోటలు బద్దలు ఈరోజు వాళ్ళ కొడుకు కోసం నోట్ చేసుకుంటున్నారు. ప్రతి ఈవీఎం లో లోపల దూరి ఈవీఎం నెంబర్లు వాళ్ళ ప్రత్యేకమైన మనిషి వచ్చి నోట్ చేసుకుంటున్నాడు. ఈవీఎం నెంబర్లు ఇక్కడ ఏదైనా వాళ్ళు ఇది చేసే దానికోసం ఈవీఎం నెంబర్లు నోట్ చేసుకుంటున్నారు. అది ప్రత్యేకంగా మనం దాన్ని దృష్టికి తీసుకెళ్లాలి. మోసం చేయడానికి అవునండి, అవునండి. చంద్రగిరి నియోజకవర్గం చెవిరెడ్డికి రాయి చేసినారా? వాళ్ళు తప్ప ఎవరు విన్ను కాకూడదా? వాళ్ళు విన్ను ఇక్కడ కొంతమంది జనసేన నేతలు కూడా ఉన్నారు, మద్దతుగా నానికి మద్దతుగా జనసేన నేతలు కూడా వచ్చినారు. చెప్పండమ్మా, ఇది ప్రజాస్వామ్య విరుద్ధంగా చెవిరెడ్డి గారు మోహితరెడ్డి గారు చెప్పడాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. పులివర్తి నాని అనే ఒక వ్యక్తి నిజాయితీగా ఈరోజు ఓటింగ్ జరిగి ఈవీఎం ఇక్కడికి వస్తే స్క్రూటీ మీద ఇక్కడ చెప్పడానికి వస్తే ఆయన్ని దాడి పాల్పడడం అనేది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి బయటకు వచ్చినప్పుడు అసలు ఇక్కడ ఎంత ఇది రెడ్ జోన్, ఈ రెడ్ జోన్ లోకి ఏ విధంగా మారణాయుధాలతో లోపలికి వెళ్ళారు, అసలు పోలీస్ వ్యవస్థ ఏమైంది, అదనపు బలాలు దింపాల్సిన బాధ్యత లేదా, ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లందరూ ఎందుకు తొత్తులుగా మారారు, ముఖ్యంగా వీళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి కొంత వ్యవస్థలో కొందరు ఎక్కువగా హైప్ చేసుకుంటూ వాళ్ళ హైప్ అవ్వడం కోసం ఒక పార్టీకి తొత్తులుగా మారిపోయి ఇక్కడ వాళ్ళ ఉనికి కోసమే ఉన్నారు తప్ప వీళ్ళు కండువాలు వేసుకొని వైసీపీ కండువాలు కానీ ప్రజలు వీళ్ళందరికీ బుద్ధి చెప్పబోతున్నారు. కేవలం పులివర్తి నాని అన్ననే కాబోయే ఎమ్మెల్యే వీళ్ళెంత జిమ్మికులు చేస్తారు. మీరు కీలకమైన ఒక విషయాన్ని చెప్పారు, ఈ మారణాయుధాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, తనిఖీలు లేదా అని అడిగారు. అంటే అప్పుడు ఇక్కడే స్ట్రాంగ్ రూమ్ ఎంతవరకు భద్రత ఉన్నట్టు? అదే ఇప్పుడు దాని మీద కూడా మాకు నమ్మకం లేదు. ఇక్కడ ఉన్నటువంటి అధికారి, ఎలక్షన్ అధికారి అసలు ముందుగానే ఆయన మీద మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా స్పందించాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక కారు లోపలికి వెళ్తుంటే యూనివర్సిటీలో బలాలు ఏమయ్యాయి, మేము పెద్ద బలాలు అని చెప్పుకునే వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేశారు, మందు బాటళ్ళు ఇవన్నీ ఎలా వెళ్తాయి లోపలికి, అంటే చెకింగ్ లేదా, అంటే ఎంత నిర్వీర్యం చేస్తారు. 7 నియోజకవర్గాల ఈవీఎంలు అక్కడ భద్రపరిచి ఉన్నప్పుడు ఆ భద్రతని ఎంత పటిష్టంగా ఉండాలా చేశారో ఇప్పుడే ఎగ్జాంపుల్ మనకి. ఈ ఎగ్జాంపుల్ ఈ దాడి ఎగ్జాంపుల్ కేవలం వైసీపీ ఒక పెద్ద ఎంత దారుణంగా మేము ఏమైనా చేయగలమని నిరూపించుకోవడానికి ఈ దాడికి నిదర్శనం. ఇక మీదట మాకు అన్ని డౌట్ గానే ఉన్నాయి. ప్రతి చోట బలగాలు దింపవలసిందిగా మేము కోరుకుంటున్నాము. ఎన్నికలకు సంబంధించినటువంటి నాయకుల మీద కూడా ఎంత ఘోరంగా కార్లు జనసేన చంద్రగిరి ఇన్ఛార్జ్ దేవర మనోహర్ కారుని ధ్వంసం చేశారు. పోలీసుల్లో కలిసి ఉన్నారు, నాన్నను కొట్టడం పోలీసులు కార్యకర్తలు వాళ్ళ తరపులో జరుగుండదు, వీళ్ళే సగం చేర్పిస్తూ ఉండేది. వైసీపీ తరపునే పోలీసులు లేదు దీనికి కారణం. పోలీసులు
నమస్కారం అండి, మేము చంద్రగిరి నుంచి మాట్లాడుతున్నాం. ఇప్పుడు సామాన్య ఇప్పుడు అంత పెద్ద నాయకుడికే రక్షణ లేనప్పుడు సామాన్యులకు మాకెక్కడ రక్షణ ఉంటుంది? మేము ఎవరిని నమ్మాలి? ఇది మహిళా యూనివర్సిటీలో మహిళలకు రక్షణ లేకుండా మాకు లేకుండా ఎవరికి రక్షణ కల్పిస్తున్నారండి? మేము ఎవరిని నమ్మాలి? ఇంత పెద్ద నాయకుడికే రక్షణ లేనప్పుడు మాకెలా ఉంటుందండి? మాకు నమ్మకం లేదు, మాకు భద్రత తెప్పించండి. నిన్న జరిగిన దాడి కూచువార్పల్లిలో నైట్ జరిగినప్పుడు దాడి ఎన్ని బలగాలతో పెట్టాలి? ఒక అభ్యర్థి మీద దాడి ఉంది, ప్రాణాపాయ స్థితిలో ఆయన ఉన్నాడన్నప్పుడు సెక్యూరిటీని ఎంత పెట్టాలి? సెక్యూరిటీని ఏం పెట్టరు పోలీసు వాళ్ళు. అవిధికారి అంతరంగం వస్తే పోలీసు వాళ్ళు పెడతారు, నాని అన్న వస్తే మాత్రం పోలీసు వాళ్ళు పెట్టరు. వాళ్ళకి బాటిల్ ఇచ్చి పంపిస్తారు, బాటిల్ ఉంటాయి వాళ్ళ దగ్గర, బొట్టెలు ఉంటాయి, బొట్టెలతో నరుకుతారు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యంలో అందరూ ఒకటే కదా. ఇది ప్రజాస్వామ్యమా లేదా అడవిలో ఉన్నామా మనము? ఇంత మనుషుల మీద ఎందుకు ఇంత దారుణం చేస్తున్నారు? ఒక సౌమ్యుడు ఒక పెద్ద మనిషి అయినటువంటి ఒక నాని గారి మీద, వాళ్ళకు ఉన్నటువంటి సిబ్బంది మీద కూడా ఇలా అంటే యాక్చువల్ గా తల మీద కొట్టింది. ఒక పోలీసు అతనికి సెక్యూరిటీగా ఉన్న పోలీసు పైన దాడి జరిగింది, అతన్ని గాయపరిచారు, ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అలాంటి స్థితిని లోపల స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉండడం ఎంతవరకు సమంజసం? ఇది భద్రతా వైఫల్యం అనే చెప్తున్నాము, ఎందుకంటే ఇది ప్లాంట్ గానే జరిగింది. ఇంత ఇలాంటి సమయంలో భద్రత ఇవ్వాల్సినటువంటి పోలీసులు కావచ్చు లేకుంటే అధికారం కూడా కావచ్చు, ఇంత భద్రతా వైఫల్యంగా ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే ఇది కేవలం ఒక ప్లాన్ తోనే జరిగింది. ఒక సమయుడైనటువంటి నానిగారి మీద జరిగినటువంటి ఈ దౌర్జన్యం మీద ప్రతి మహిళ కూడా ఈరోజు దీని మీద స్పందించి న్యాయం జరిగే వరకు మేము రోడ్డు మీద కూర్చుంటామని చెప్పి ఈరోజు చెప్తున్నాము. మీరు చెప్పండి, జరుగుతున్న దాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? ఓడిపోతామనే భయంతోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మోహిత్ రెడ్డి గారు మనుషులను చంపడానికి కూడా వెనుకాడకుండా ఈ విధంగా చేశారు. నిన్న జరిగిన పోలింగ్ను బట్టే వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళు ఓడిపోయారు, చంద్రబాబు నాయుడు గారు నాని అన్న గెలిచారనే విషయము ఖచ్చితంగా మేము చెప్తున్నాము. ఆ ఓటమి భయంతోనే ఈరోజు నాని అన్న మీదకి దాడి చేశారు. ఇప్పుడు సుధక్క ఒకటే లోపల ఉంది, సెక్యూరిటీ ఎవరీ లేరు. ఇప్పుడు ఏదైనా అక్కకి జరగడాన్ని జరిగితే వీళ్ళందరూ బాధ్యత వహిస్తారా చెప్పమని చెప్పి కనీసం ఒక్కరిని కానీ పంపించలేదు. అక్క దగ్గర మేము ఉండడానికి సెక్యూరిటీని పోలీసు వాళ్ళు అడుగుతా అంటే అక్కతో తోడుగా ఉండడానికి ఒక్కరిని పంపించమంటే కూడా హాఫ్ అన్ అవర్ నుంచి 5 నిమిషాలు 10 నిమిషాలు అంటున్నారు, కానీ ఎవరినే కానీ లోపలికి పంపించకుండా తీవ్రంగా వీళ్ళు ఖండిస్తా ఉన్నారు. మమ్మల్ని ఇక్కడే పెడుతున్నారు, లోపల ఏం జరుగుతుందనే విషయం మాకు తెలియదు. అక్కకి చిన్న ఇది జరిగినా అన్న మీద దాడి చేశారు. అక్కకి ఏదన్నా జరిగిందంటే మాత్రం మేమందరూ మహిళలైతే ఊరుకోమని ఖచ్చితంగా చెప్తున్నాము. పెద్ద పెద్ద రాళ్లతో దాడి చేయడం, ఆయన రాగానే ఆయన పైన దాడి చేయడం, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తోంది? వాళ్ళు మనుషులు చంపేదానికైనా వెనకాడట్లేదు సార్, ఇది భయంతోనే చేస్తున్న పిరికితనంతోనే చంపడానికైనా. మా వాళ్ళు మేము కూడా ఊరికే ఉండము, ఖచ్చితంగా అదే ఖచ్చితంగా చేస్తామని ఖచ్చితంగా చెప్తున్నాం సార్. వాళ్ళు దాడి చేస్తే మాకు దాడులు చేయడం కాదా? ఖచ్చితంగా.